సో హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపిస్తున్నా, చూసారా ఇది వెండి తులసి. సో ఇది నాకు వచ్చి 600 రూపీస్ పడిందండి. ఇది దేవుడి దగ్గర ఉంటే చాలా మంచిది. ఇలా వెండి తులసి ఒకటి, ఆవు దూడ ఒకటి, ఇవి ఏంటంటే మనం దేవుడి దగ్గర పెట్టుకోవాలి. సో ఇది ఆవు దూడ, ఇది వచ్చి నాకు 400 అలా పడింది. సో ఇవేంటంటే వాళ్ళు వెయిట్ చూసి వేసేస్తారు కదా, అలా చిన్న చిన్న ఐటమ్స్ కింద. సో ఇవి ఏంటంటే ఆవు దూడ, తులసి, ఇవన్నీ ఎప్పుడు మనం దేవుడి గదిలో పెట్టుకుంటే మంచిది. సో ఇదేంటంటే గండకి నది దగ్గర తెచ్చినవండి, ఇప్పుడు నేను చూపించేవన్నీ నేపాల్లో తీసుకున్నవి. 4 ముఖాల శివలింగం, ఇది పశుపతినాథ్ అనమాట. పశుపతినాథ్ నేపాల్లో ఉంది. సో అక్కడ ఏంటంటే శివలింగం ఇలాగే వెలిసింది, 4 ముఖాలతో ఉంటుందన్నమాట శివుడు. సో అది నేను చూపిస్తున్నా. ఇప్పుడు నేను ఏంటంటే ఒక్కొక్కటి తీసి మీకు చూపిస్తాను, నా దగ్గర ఉండే శాలిగ్రామాలు అవి. సో ఇదేంటంటే శ్రీచక్రం. సో చూసారా, బటుకుని వేలు కన్నా పెద్దది ఉండకూడదండి ఇంట్లో. సో దానికన్నా చిన్న సైజు. సో ఇది మరకతం, పచ్చగా ఉంటుంది. ఇది ఒక ప్లేట్లో ఉండాలి, అలాగే ఒక కుంకుమ వేసుకుంటూ ఉండాలి. ఖడ్గమాల చదువుతూ రోజు కుంకుమ వేసుకున్నట్టయితే చాలా మంచిదన్నమాట. సో ఇంకా నేను ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను, కాకపోతే నేను అలంకరించాను కదా, మీకు అంత కరెక్ట్గా కనిపించకపోవచ్చు. ఒకసారి వాష్ తడిపి మీకు చూపిస్తాను. సో ఒక్కొక్కటి నేను నీళ్ళలో పెట్టేసుకుంటున్నాను మీకు చూపించడానికి. అలాగే ఇందాక శ్రీచక్రం గురించి చెప్తున్నాను కదా, ఆ శ్రీచక్రం ఏంటంటే మరకతదండి, గ్రీన్ కలర్లో ఉంటుంది. దానికి ఏంటంటే మీరు ఖడ్గమాల చదువుకుంటూ రోజు కొంచెం కుంకుమ వేసుకున్నట్టయితే చాలా మంచిది. సో ఇవేంటంటే ఇవన్నీ గండకి నది నుంచి తెచ్చినవేనండి, అన్నీ గండకి నదిలో తీసుకొచ్చినవే అక్కడి నుంచి. సో నేపాల్ వెళ్ళినప్పుడు అక్కడే, యాక్చువల్గా శాలిగ్రామాలు అంటే అక్కడే అన్నమాట మనం కొనుక్కోవాల్సినవి. ఒరిజినల్ కావాలి అనుకుంటే అక్కడి నుంచే తెప్పించుకోవాలి. నేను ఏంటంటే ఆ గ్రీన్ కలర్ ఆకులన్నీ ఏంటంటే ఇవి బిల్వ పత్రాలు అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఒక్కొక్క లింగాన్ని నేను మీకు చూపిస్తాను. ఇదే ఫస్ట్ శాలిగ్రామం, ఇది ఫస్ట్ శివలింగం. సరే పొడుగ్గా ఉంది, అలాగే వెండి తొడుగుతో ఉంది. అదే లోపల అలా వెండి తొడుగుతో శివలింగం రూపంలో ఫామ్ అవుతుంది అన్నమాట. ఇది ఇలాంటి శాలిగ్రామం దొరకడం కొంచెం రేర్. సో అక్కడ మాత్రమే దొరుకుతుందండి, అంటే పొడుగ్గా లింగం ఫామ్ అవడం, దాని మీద వెండి తొడుగు, ఇవన్నీ అక్కడ మాత్రమే ఫామ్ అవుతాయి. సో చూసారా, ఈ రెండు ఒకటే శాలిగ్రామం. అలాగే ఇంకోటి ఏంటంటే ఇది శివ శాలిగ్రామే, కాకపోతే రౌండ్, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా గుడ్లు వాటిలో లింగం షేప్లో అలా అన్నమాట ఇది. సో చూసారా, దీనికి కూడా వెండి తొడుగు ఉందండి, కనిపించట్లేదు అంత ప్రాపర్గా. సో దానికి కూడా మీకు చూసినట్టయితే వెండి బంగారం కనిపిస్తూ ఉంటుంది, అది ఆటోమేటిక్గా లోపల అలా ఫామ్ అవుతాయి అన్నమాట అవి. సో ఇది అంతే దాందే అనమాట. ఆ ఒక్కటే ఏకరాయి, మనం లింగం ఉందా లేదా అని చూడడానికని రెండు మధ్యలో కొంచెం తీస్తాము ఇలా పైన పాటు. సో రెండు ఏకరాయి ఇందాక చూపించింది ఇది. సో ఇది వచ్చి బాలగోపాలం అంటారు. ఇది ఇంట్లో ఉన్నట్టయితే పిల్లలకి చాలా మంచిదండి. సో చూసారా, అలా ఒక కన్న ఉండి అందు లోపల చిన్న ఇది దాట్లో ఉంటుంది, అలాగే పైన ఏమో శంఖం వస్తుంది అన్నమాట. సో దీన్ని బాలగోపాలం అంటారు. అలాగే నెక్స్ట్ వచ్చి నేను మీకు విష్ణుమూర్తి చక్రం అనమాట, అది విష్ణు శాలిగ్రామం. ఇదేంటంటే మీరు ఇది మాకు తెలిసిపోయింది కాబట్టి తీయించలేదండి, లేకపోతే లోపల చక్రాలు ఉంటాయి అటు ఇటు. సో చూసారా, బయటికే కనిపించేస్తుంది లోపల చక్రం ఉన్నట్టు, అందుకే నేను ఓపెన్ చేయించలేదు. ఇదేంటంటే విష్ణుమూర్తి శాలిగ్రామం. సో అలాగే చక్రం కనిపిస్తూ ఉంటుంది, లోపల చక్రం ఉంటుంది అన్నమాట ఓపెన్ చేస్తే. సో ఇంకా అయ్యవారు వచ్చారు కాబట్టి అమ్మవార్లు కూడా ఉండాలి కాబట్టి 3 అమ్మవారి శాలిగ్రామాలు అన్నమాట అవి. అయ్యవారిని ఇప్పుడు అమ్మవారిని పూజించాలిగా, ఇద్దరిని కలిపే పూజించుకోవాలి ఇప్పుడు చేసిన ఏ పూజ చేసుకున్నా. సో అందుకని అమ్మవారి శాలిగ్రామాలు కూడా వచ్చేసాయి మా ఇంటికి. సో అలా 3 అమ్మవారి ఈ విధంగా నేను అన్ని కడిగేస్తున్నాను మీకు చూపిద్దామని. సో ఇది కూడా కడిగేశాను. ఓం శ్రీ మాత్రే నమః. చూసేసారు కదండి, మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. మరి ఉంటాను, హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్.